వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రక్రియలు గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రబంధ ప్రక్రియ దీని గురించి తెలుసుకుందాం. ప్రబంధ ప్రక్రియ ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధము. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధము. రామాయణం, మహాభారతం, భాగవతం లేదా ఇతర పురాణాల నుండి ఒక చిన్న కథను గ్రహించి కవి తన యొక్క కల్పనాచాతుర్యంతో, అష్టాదశ వర్ణనలతో కథను పెంచి పోషించి స్వతంత్ర రచనగా రాయబడేదే ప్రబంధం. అంటే పురాణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకుని కవి తన ఊహాశక్తితో, అష్టాదశ వర్ణనలతో ఆ కథను పెంచి పోషించి రాస్తే దాన్ని ప్రబంధం అంటారు. కథావస్తువు ప్రబంధం మొత్తం కొనసాగుతూ కనిపిస్తుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. అలంకార శైలి ప్రబంధమునకు జీవము, జీవము వంటిది. అలంకార శైలి ప్రబంధమునకు జీవం వంటిది. అంటే ప్రబంధాల్లో అలంకారం తప్పనిసరిగా ఉంటుంది. అలంకార శైలి ప్రబంధమునకు జీవం వంటిది. అనగా రచనలో అలంకారాలు ఎక్కువగా వాడి వర్ణనలతో రాయబడి ఉంటుంది. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల వారి కాలాన్ని, అనగా 16వ శతాబ్దంను ప్రబంధ యుగముగా పిలుస్తారు. ఈ కాలంలో ఎక్కువ ప్రబంధములు రచించబడ్డాయి. ప్రస్తుత పాఠ్యభాగం రాజధర్మం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇది ప్రబంధ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం. ఈ విధంగా పూర్తి పేజీని, ప్రక్రియకు సంబంధించినటువంటి ఆ జవాబును పూర్తి పేజీకి రాయగలిగితే పూర్తి మార్కులు మనకి తప్పనిసరిగా పడతాయి. తెలుగులో కూడా 100కి 100 మార్కులను సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.